అర్జునులు గారు నమస్తే. నాకు ఒక చిన్న సంశయం. దేనికంటే చాలామంది వైసీపీ క్యాడర్, సరే నాయకులు ఎలాగో వాళ్ళకి తెలుసు, గెలుస్తున్నామా ఓడిపోతున్నామా, డబ్బులు పెట్టారు, గ్రౌండ్ లెవెల్లో తిరిగారు కాబట్టి. క్యాడర్ మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ వైసీపీ చాలా ధీమాగా ఉన్నారు. వచ్చేది మా జగనే, మా జగన్ను తక్కువ అంచనా వేయొద్దు అని. అసలు ఈ ధీమా వెనకాల కారణం ఏంటి? దేనికంటే మనకు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సరే ఏవో అమ్మ ఒడి ఏవో వచ్చాయనుకోవచ్చు, ఎన్ఆర్ఐల్లో ఉన్న వైసీపీ క్యాడర్ అసలు వీళ్ళకి ధీమా వెనకాల ఏంటి అంటారు? ఏం లేదండి, అది సైకోఫారిజం అంటారు దాన్ని. అంటే ఒక రకంగా జగనిజం అని చెప్పుకోవచ్చు దాన్ని. అది మత్తు పదార్థాలు సేవించిన ఆరోగ్యం ఎలా పాడైపోతుందో వీళ్ళు మెదళ్ళు కుళ్ళిపోతాయి. ఓ పక్కనే జీవితాలు సంకనాకపోయి ఆడు మొహం ఏడుపు మొహం కింద మారిపోయి ఆడికే బిక్కు బిక్కు మన దిక్కులు చూస్తా ఇంకో దేశం పారిపోదామని చూస్తున్నప్పుడు వీళ్ళు ఇంకా మా ఊడే వస్తాడో, అంతర్జాతీయంగా మా ఊడు కంటైనర్ కంటైనర్లతో డబ్బులు తరలిస్తాడు, ఇలాంటివన్నీ ఖచ్చితంగా చేస్తాడు. మీకేంటి ఉపయోగం? అక్కడ పారిపోతాడు అవన్నీ పట్టుకుని, మీ ఇక్కడ తోలి చేస్తారు తెలుగుదేశం ఉంటుంది. అది కదా అల్టిమేట్ రిజల్ట్. జగన్మోహన్ రెడ్డి నిజమే పోల్గే మాడతాడు, దొంగోడు. ఆయన అన్ని ఆ పని చేసుకుంటూ జాతీయ జారుకుంటాడు. నష్టం ఎవరికి? ఇలాంటి బాగిన వాళ్ళకి, అతన్ని చూసుకుని ఎగిరిన వాళ్ళకి, ఊళ్ళో కాళ్ళు అరుకొస్తారు. వాళ్ళు నోరు మూసుకుంటూ మంచిది. ఎందుకంటే పరిస్థితి స్పష్టంగా తెలిసిపోతున్నప్పుడు ఎవరు ఇక్కడ మన హితం చెప్తున్న వాళ్ళకి ఊళ్ళో గొడవ పడకండి రా బాబు, ఎవరన్నా గెలవచ్చు పార్టీలు. విమర్శ చేయండి, తప్పు చేస్తే తీవ్రంగా విమర్శ చేయండి, కఠినంగా మాట్లాడండి పర్లేదు. అంతేగాని అభూతకల్పనలో మాట్లాడుకుంటున్నాం. రాష్ట్రంలో పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఏం చేసేది మంచి అని చెప్పేసి మళ్ళీ గెలుచుకుంటాం. పథకాలు ఇచ్చాడు, పథకాలు బాక్స్ మెత్తే మీరు మాట్లాడండి. పోనీ ఈ పథకాలు అతను ఒక్కడే కనిపెట్టాడా, లేకపోతే అతను ఒక్కడే ఇచ్చాడా ఈ దేశంలో, లేకపోతే అంతకుముందు ఎవడవలేదా తర్వాత ఇవ్వడా, ఇవన్నీ ఆలోచించుకోవాలి ఒకసారి. అంత అది కాకుండా ఏం చేశారు? ఎవరో చేయింది ఏం చేశాడు? ఎవరో చేయింది ఏం చేయడం అంటే ఇరునవ్వు నవ్వుతున్నాడు అంతే. ఆ ఇరునవ్వు ఎవడ నవ్వలేడు, అంటే చేతులు పిసుక్కుంటా ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటా పిచ్చి చూపులు చూస్తాం మాత్రం ఎవరికి రాదు. అది మాత్రం నిజం. ఏంటంటే ఇలా మాట్లాడితేనే కానీ వాళ్ళకి ఒళ్ళు సేమకుంటున్నట్టన ఉండట్లేదు, లేకపోతే వాళ్ళు తెలియ తోలు మందం అయిపోయి ఉంది వాళ్ళకి. ఆ మత్తులో జోగుతున్నారు. గత ప్రజల గురించి ఆలోచించండి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి. సర్వనాశనం చేసేటట్టు కులాల మీద పడ్డ ఎడుతున్నాడు. అదే మాట మేమంటే మా మీద ఎడుతున్నారు, వాళ్ళు మాత్రం ఎడుతారు సిగ్గు లేకుండా ఉంది. కులాల మీద పడి ఎడుతారు, రోధిస్తారు. ఒక్క కౌంటర్ ఇస్తే అబో లబో దిగోమని ఎడుతాం. వ్యవస్థలు అన్నట్లే గుప్పట్లో పెట్టుకుని సిగ్గు లేకుండా అందరూ తన మనుషులను పెట్టుకుని వాళ్ళందరూ నిస్సిగ్గుగా బహిరంగ రంకు చేస్తుంటే ఫ్లడ్ లైట్లు వేసుకుని శృంగారం చేస్తున్నారండి. దాన్ని ఇంకా కప్పిపుచ్చుకుంటా మీరు తిరగబడండి, ఆళ్ళు కొట్టండి, నీళ్ళు కొట్టండి అని మాట్లాడుతూ ఉంటే ఊరుకుంటారు అవతలడు, తొక్కి నార లాగేస్తారా. ఎన్నాళ్ళు సహిస్తాడు ఎవడన్నా? మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలాగో ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉన్న నాడు సాగింది, ఇప్పుడు అధికారం అంతమవుతుంది. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మూసుకుని కూర్చుంటే సర్లేరా సైలెంట్ అయిపోర్లేని అవతలడు కొంచెం సర్లే పని సావనే వదిలేస్తారు. మీరు కింద పడి కూడా మాట్లాడుతుంటే కొద్ది ఒక్కు తొక్కుతారు. నువ్వు పాము చచ్చిపోయి కొట్టేస్తారు, ఆ కదలకుండా పడుకుందాం కూడా చచ్చిపోయిందని పోతారు. తోకతుందాం కూడా ఏమో తోకలు ఉందరూ ప్రేమను ఇంకో రెండు వేస్తారు మన కదా. అలాగే మీరు గమనించుకోవాలా జాతకంగా. అలా కానప్పుడు అధికులు మన రాదు, మీ పని అయిపోయింది, నోరు మూసుకుని కూర్చోవాలా. తర్వాత మళ్ళా వీడు ఉంటాడో పోతాడో అక్కడికి ఎవడ తెలియదు, ఇంకో దేశం పారిపోతున్నాడా. కావాలంటే మీరు కూడా టికెట్లు పెట్టుకుని లేకపోతే ఆడ కూడా పోండి. ఎలాగ భారీసత్వం ఇష్టమే కాబట్టి ఆడు కాళ్ళు పిసితో కూర్చోండి అక్కడ, ఎవడు కదంటాడు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మీ ఇష్టాన్ని మీ సైకోఫానిజాన్ని అభిమానించొద్దని ఎవడో చెప్పడం. దానివల్ల ఇతరులకు హాని కలగనంతకాలం నీ ఇష్టం, నువ్వు సర్వనాశనం అయిపోతుంది మాకేంటి. కానీ ఆ ప్రభావం ఇతరుల మీద పడుతుంటే మాత్రం తోలు తీసేయండి, అంత గోడనేసి కూడేస్తారు, తొక్కేస్తారు పట్టుకుంటే వాళ్ళ నాళ్ళు స్పేర్ చేస్తారు. మీరు ఎన్నాళ్ళు ఉద్ధరించేస్తా, 5 ఏళ్ళు కా 2 ఏళ్ళు కాకుండా మీరు గోడ మీద పడిపోయారు. మీకు తెలియట్లేదు ఒళ్ళు తోలు మందం ఒళ్ళు కొవ్వెక్కిపోయి మీకు తెలియలేదు. కానీ మీకు నిజంగా చాలా బలం ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంత అన్యాయంగా దుర్మార్గంగా ఎలక్షన్ కాకుండా సెలక్షన్ కింద ఎందుకు చేసుకున్నారు? మీ దమ్ము ఉంటే నిజంగా డైరెక్ట్ ఎలక్షన్ పెడితే అయ్యాలి తెలియకపోయింది మీ సంగతే. పైగా కరోనా వచ్చి
కొంచెం లబ్జే గురించి, సంక్షోభ లాభం, బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్, ఇన్ని రకాల తప్పులు ఉండి సిగ్గులేకుండా ఇంకన్నా అడ్డగోలుగా వ్యవహారం చేసి, అడ్డగోలుగా మాట్లాడి, పచ్చిబూతులు మాట్లాడి, అసెంబ్లీలో అసలు ఉండే అర్హత లేదు మీకు ఎవరికైనా, వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే, వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ అన్న వాళ్ళందరినీ కూడా బ్యాన్ చేయాలండి, వీళ్ళు సమాజాన్ని దూరంగా పెట్టాలి. అంటే ఆ మైండ్ సెట్ని ప్రమాదం. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు ఎవడో అంటువ్యాధులు ఉన్నవాళ్ళు ఎలా దూరం పెడతారు, వీళ్ళు అలాగే దూరం పెట్టాలి, పెట్టకపోతే ప్రమాదం. మనిషి బాగానే ఉంటాడు, లోపల పైశాచికత్వం ఉంటుంది, డేంజర్ కదా. సైకోలో మన మన పక్కనే తిరుగుతూ ఉంటారు, తెలియదు మనకి వాళ్ళు ఎప్పుడు చేతిలో బ్లేడ్ ఉంటుందో కత్తి ఉంటుందో ఏముంటుంది, పీక్కొచ్చి పారిపోతారు, ఏం చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళు అందరినీ దూరంగా పెట్టాలని బాధ్యత రేపు రాబోయే ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు గుర్తించాలా, వాళ్ళకు ట్యాగ్ వేసే చేతి మీద పత్తిపోటు వేసేయాలా. చెప్పు, ఇప్పుడు వరకు రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు ఎవరు చూడలేదు మనం. అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ ప్రత్యర్థులుగా ఉన్నారు, అనేక ఎలక్షన్లు వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు, కానీ ఎప్పుడు ఈ రకమైన దరిద్రం లేదు. అసలు నీకు అధికారంలో ఉన్నవాడే ప్రతి అధికారంలో ఉన్నట్టు ప్రతిపక్షం మీద ఉన్నట్టు ప్రతిరోజు కులం మీద చంద్రబాబు మీద ఎడతాడు సిగ్గులేని అదవలా. ఇలా మాట్లాడినా కానీ వాళ్ళు చల్లం ఉండలేదు. చల్లం అంటే దాడులకి దెబ్బలాట్లకి దెబ్బలాట కొత్త కూడా తోలుదీసేస్తాం, అందులో అనుమానం లేదు. కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవాలా, ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఆశ్రవేషంలో చాలా జాగ్రత్తగా ఉండే వాళ్ళు కూడా కొంచెం కట్టు తప్పు మాట్లాడుతున్నారు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలా, మీ వ్యవహార శైలిని. ఇప్పుడు ఏం చేసినా కానీ లాభం లేదు, మీ నోరు మూసుకుండాల్సిందే, మీ కథ ముగిసింది. ఇప్పుడు ఆలోచనోడు తలగ్గు ఉండాలా, లేదు అని తల ఎగరేస్తే ఎగరేసి పోతే అలా, అది గుర్తుపెట్టుకో. వాళ్ళ సామ్రాజ్యం మాచరణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నా తిరుగులేదు తోపు తూరుము అనుకున్నాడు, ఎలా పరిగెట్టాడో చూశారు కదా, పల్నాడులో తోలు తీసేశాడు. ఇక మీరు ఎక్కడ ఎక్కడ తిరగగలరు రోడ్డు మీద? ఇవన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా నోటుకు వచ్చినట్టు మాట్లాడి, ఇప్పుడు నాయకులను విమర్శించు, కఠినంగా విమర్శించు, తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారి పద్ధతి కరెక్ట్ కాదు, ఆయన విధానాలు కరెక్ట్ కాదు, చాలా దుర్మార్గంగా చేశాడు, అరాచకం చేశాడు, అలాంటివి ఏమైనా ఉంటే మాట్లాడిన కరెక్ట్ కాదు. అంతేగాని కులం మీదకి వ్యక్తిగతంగా దాడులు చేస్తుంటే మేము, మీరు తలుపు చెక్కతో అంటారు, మేము తమలపాకుతో అంటే మీ తట్టుకులేకపోతున్నారు. మేము కూడా తలుపు చెక్క మీరు మీరు మాట్లాడే భాష మేము మాట్లాడితే మీకు ఖచ్చితంగా మీకన్నా బాగా మాట్లాడతారు, మీ చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుంది. మీరు మాట్లాడితే సంస్కృతం, ఆ సంస్కృతం మాట్లాడితే మీకు తెలియని పదాలు కొత్తవి కనిపెట్టి తిట్టేకలను. చేత ఎవడన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా ఊరు సోపరం తోపు అంటే చిత్తు అని ఉమ్మేత్తారు చూసుకుని జాగ్రత్తగా. వీలైనంత వరకు లేదండి, అప్పుడు ఏదో టీడీపీ సరిగ్గా లేదని వేసాం, కానీ మేము ఎప్పుడు కూడా జగన్ ఎప్పుడు కాదండి అని ఇలా సమర్థించుకుని మాట మార్చండి జాగ్రత్తగా. సమాజంలో తిరగాలంటే కరోనా వచ్చి క్వారంటైన్ అని ఎలా చూస్తారో మిమ్మల్ని కూడా ఛానల్ అలాగే చూస్తారు. అదే తగ్గిపోయిందండి పూర్తిగా అని చెప్తారు కదా కరోనా వచ్చిన వాళ్ళు, అలా మీరు చెప్పుకుని తిరగాల జాగ్రత్తగా, గుర్తుపెట్టుకోవాలండి. చెప్తాను సార్, 2019 తర్వాత వైసీపీ గెలుపుకి జోష్తో ఎన్ఆర్ఎల్ అందరూ డ్యాన్సులు కట్టారు. ఈసారి మరి ఏమవుతుందో ఫలితాల తర్వాత అనేది మనం చూడాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.